ఏపీకి పోతే జగన్ అద్దన్నాడట. ఈ బస్టాండ్ల దగ్గర మహిళల క్రౌడ్ ఎక్కువైపోయింది. అయిలా అది ఏంది నాకు అర్థం కాదు. రోడ్ల పైన సడన్ గా ఆడికెళ్ళచ్చి పోతా అంటే ఎట్లా పోనిస్తా ఇప్పుడు నిన్ను? మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టే కుదండి. సౌండ్ వస్తుంది రావద్దు అట్లా, కానీ ఎందుకు వస్తుంది? నేను సర్వీస్ సెంటర్ నుంచి వచ్చినప్పుడు మంచిగా ఉండే. సో అదన్నమాట, అది అయింది మనకి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. సో ఇప్పుడైతే నేను సర్వీస్ సెంటర్కి స్టార్ట్ అయినా, నేను వాళ్ళకి ఫోన్ చేసిన, ఫోన్ చేసి ఇట్లా సౌండ్ వచ్చిందని చెప్పిన. సో వాళ్ళైతే ఒకసారి రండి చెక్ చేస్తా అని చెప్పేసి అన్నారు. సో లక్కీగా ఏంటంటే నేను ఆ రోజు దాని తర్వాత కూడా నేను రైడ్కి వెళ్ళిన, 900 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన, నాకు అప్పుడు ఏమనిపించలేదు. మధ్యలో ఒక్కసారి ఎప్పుడో కొంచెం మళ్ళీ సౌండ్ వచ్చినట్టు అనిపించింది ఆన్ ద వేలో, బట్ అంతకుమించి ఇంకా నాకు ఎక్కువ మేజర్ ప్రాబ్లం అయితే ఏమవ్వలేదు. బట్ మళ్ళీ నెక్స్ట్ మనం రైడ్స్కి వెళ్తూనే ఉంటాం ఖచ్చితంగా, ఆర్ ఎక్కడో యూనో సిటీలో అయినా సరే చిన్న చిన్న డ్రైవ్స్ అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం చేస్తూ ఉంటాం. సో చెక్ చేయించుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఒకసారి అయితే వెళ్తున్నా చెక్ చేయించుకోవాలి. సో హోప్ఫుల్లీ ఏం అవ్వదు, ఏం ఉండదు అనే అనుకుంటున్నా. అండ్ కొంచెం వీల్ అలైన్మెంట్ కూడా ఎందుకో కొంచెం సరిగ్గా లేదేమో అని డౌట్ వచ్చింది. కొంచెం ఇట్లా షేక్ అవుతున్నట్టు అనిపించింది బండి, బట్ నాట్ ఆల్వేస్. అది ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. సెకండ్ సర్వీస్ తర్వాత కొంచెం తేడా అయితే కనిపించినట్టు అనిపించింది, బట్ ఐ డోంట్ నో వై. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతో తెలియదు. నేనైతే అనుకుంటున్నా ఏం లేదు, అంత బాగానే ఉంది అంటారని యూజువల్ రిప్లై ఫ్రమ్ ఎవ్రీబడి. ఒక వాళ్ళ దగ్గర అని కాదు, ఎవరు ఎక్కడైనా అంతే, ఏం అవ్వలేదు బాగానే ఉంది అని చెప్పేసి అంటారు అనిపిస్తుంది. బట్ ఇంకా మనం ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ కదా, మనకు కూడా మంచిగా అనిపించట్లేదు సౌండ్ అవడం వల్ల. సో అది బ్రేక్ వేసినప్పుడే ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది సౌండ్. సో ట్రై చేస్తా ఉన్నా అప్పనుచల్లి నేను రూట్ కాజ్ కనుక్కోవడానికి, కానీ అర్థం అవ్వట్లేదు. ఆర్ మళ్ళీ రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నా సౌండ్, బట్ అవ్వట్లేదు సౌండ్. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ మా అల్లుడిని పికప్ చేసుకుందామని నిజాంపేట్కి వచ్చిన, నిజాంపేట రూట్లో ఉన్నానమాట నేను. ఏం ట్రాఫిక్ ఉంది ఈ చిన్న గల్లీలో, నిజాంపేటలో. చిన్న గల్లీ ఏం కాదు యాక్చువల్గా, అది పెద్దది, చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు నిజాంపేట. ఐటీ ఆఫీసెస్లో చాలామంది ఇక్కడ ఉంటారన్నమాట. ఒకప్పుడు ఏం ఉండకపోతుండే, కానీ ఇప్పుడు ఫుల్ ఫేమస్ అసలు ఈ ఏరియా మొత్తం. సో ఊరికే వాడు నేను కూడా వస్తా బోర్ కొడుతుంది ఇంట్లో అని చెప్పేసి అంటే, సో వాడి ఇంటికి వచ్చి వాడిని పికప్ చేసుకొని ఇటు నుంచి షోరూమ్కి అయితే వెళ్తున్నా, సారీ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నా. సో మీకు తెలుసు కదా సర్వీస్ సెంటర్ మనకి చాలా దగ్గర. ఎప్పుడైతే మూసాపేటకి వెళ్తున్నా తెలుసు నేను గచ్చిబౌలికి వెళ్తా సర్వీస్ సెంటర్ని చేంజ్ చేస్తా అని చెప్పేసి చెప్పిన. సో అది చేంజ్ చేస్తానా లేనా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట నాకు కూడా. సర్వీస్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ సర్వీస్ అయ్యేలోపు డిసైడ్ అవుతా ఎక్కడికి వెళ్ళాలని. అనవసరంగా వచ్చినారా బాబా ఇట్లకి వెళ్ళనిపిస్తుంది నాకు. ఆ రూట్లకి వెళ్ళి ఎప్పుడు లెక్క మళ్ళీ వెనక్కి రిటర్న్ వెనక్కి పోయి మియాపూర్ నుంచి వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోతుండే, ఇట్లకి వెళ్ళి వచ్చి ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. దేవి పవిత్ర గోల్డ్ అంట ఈ ఓపెనింగ్ ఏందో కానీ ట్రాఫిక్ జంపేసింది. ఎవరు వస్తున్నారు, ఎవరో పొలిటీషియన్స్ వస్తున్నట్టున్నారు. ఓహో అవు కాక, పొలిటీషియన్స్ వస్తున్నట్టున్నారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అబ్బా. నే ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఈ బస్టాండ్ల దగ్గర మహిళల క్రౌడ్ ఎక్కువైపోయింది. ఫ్రీ చేసిండు మన సీఎం, కొత్త సీఎం ఫ్రీ చేసి పడేసిండు, కొంచెం క్రౌడ్ ఎక్కువగా అనిపిస్తుంది. చేయకుండా ఉండాల్సింది లిటరల్గా చెప్తున్నా. ఎందుకనంటే చాలామందికి అది తెలియదు, అది దాని ఇంపాక్ట్ మనపైనే పడుతుంది. ఫ్రీగా ఊరికి ఎందుకు చేస్తారు, పైసలు ఎక్కడికెళ్ళి వస్తాయి? గవర్నమెంట్ ఇస్తుందా పైసలు? గవర్నమెంట్కి పైసలు ఎక్కడికెళ్ళి వస్తాయి? మనమే కదా ఇచ్చేది పైసలు. అది ఫ్రీ అని చెప్పేసి అందరం అనుకుంటాం, కానీ అది తిరిగి మనమే పే చేస్తాం వాటికి. ఆ విషయం కొందరికి అర్థం అవ్వట్లేదు. లాస్ట్ 6 మంత్స్ నుంచి వెళ్ళి బండి డ్రైవ్ చేస్తున్నా, షోరూమ్కి వెళ్తున్నా, సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా, బట్ ఆడ నుంచి ఇడికి నాకు ఇప్పుడు ఇంతసేపు అయితే వాళ్ళలేదు. త్వరగా వెళ్ళిపోయినా ఎప్పుడు, బట్ ఈరోజు మస్తు లేట్ అయిపోతుంది జస్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళనికే. సో జస్ట్ ఇప్పుడే షోరూమ్కి అయితే వచ్చేసిన, లోపలికి వెళ్ళి ఓ పర్సన్ ఉంటాడు ఇక్కడ ఉదయ్ అని. సో ఆ పర్సన్తో మాట్లాడి మరి ఏమంటాడో చూసి జర్రా ఇక వీడే మా అల్లుడు మాట్లాడిన తర్వాత కనుక్కొని మీ అందరితో మళ్ళీ మాట్లాడతా. అప్పటివరకు గైజ్ వీడియో ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోదు. అల్ సీ యూ గైజ్ ఇన్ ఎ బిట్. సో బండి డ్రైవ్ చేసి చూసారన్నమాట, డ్రైవ్ చేసి చూసిన తర్వాత మేజర్గా ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పేసి అన్నాడు. కాకపోతే కొన్ని కోల్డ్ కండిషన్స్ వల్ల కూడా ఎర్లీ మార్నింగ్ సౌండ్ రావడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. సో ఆబ్వియస్లీ అది మనకు తెలుసు. బట్ ఇంకోటి ఏంటంటే డ్రైవ్ చేసిన తర్వాత డిస్క్ ఏదైతే ఉందో డిస్క్ ప్యాడ్,
సో అది ఒకసారి విప్పి కొంచెం క్లీన్ చేసి పెడతా అని చెప్పేసి అన్నాడు. జస్ట్ ఇన్ కేస్ లోపలికి కొంచెం మర్డ్ లాంటిది విస్క లాంటిది పోవడం జరిగితే కూడా అలా అవుతుందని చెప్పేసి అన్నాడు అనమాట. సో మేబీ అది చేసిన తర్వాత కొంచెం బెటర్గా ఉంటుందేమో చూడాలి. సో జస్ట్ బండి ఇప్పుడే తీసుకున్నా, జస్ట్ ఒక 10 మినిట్స్లో ఏం చేశారంటే డిస్క్ ప్యాడ్ ఏదైతే ఉందో ఫ్రంట్ డిస్క్ ప్యాడ్ దాన్ని రిమూవ్ చేశారన్నమాట. డిస్క్ ప్యాడ్ రిమూవ్ చేసి డిస్క్ ప్యాడ్ మొత్తం క్లీన్ చేశారు ఒకసారి. సో మోస్ట్లీ దానివల్లనే అని చెప్పేసి అంటున్నారు. బట్ మేజర్ ఇష్యూస్ అయితే ఏం రావు, మ్యాక్సిమం కొంచెం సౌండ్ ఒకవేళ మళ్ళీ వస్తే మటుకు తీసుకురా, కొంచెం డీటెయిల్గా చెక్ చేద్దామని చెప్పేసి అన్నారు. బట్ 100% నాకు కూడా ఏం కాదనే అనిపిస్తుంది. ఎందుకనంటే అయ్యేదైతే ఈ పాటకి ఎప్పుడో మేజర్గా అయిపోతుండే నాకు. నేను ఆ సౌండ్ వచ్చిన తర్వాత 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన అయినా కూడా నాకు ఏం కాలేదు కాబట్టి. బట్ మళ్ళీ మనం లాంగ్ రైడ్స్కి వెళ్తూ ఉంటాం, సో చెక్ చేయించుకుంటే బెస్ట్ అని చెప్పేసి చెక్ చేయించుకున్నాను అనమాట. సో నెక్స్ట్ రైడ్ ఎప్పుడు ఎక్కడికి ఏంటి అనేది నేను మళ్ళీ తర్వాత చెప్తా. ఒకవేళ గైస్ మీరు నా యూనో 2 డేస్ నేను నా సఫారీకి వెళ్ళిన ఒకవేళ చూడకపోతే మటుకు చూసేసేయండి, లేట్ చేయకుండా. టైగర్ కనిపించిందా లేదా అనేది సెకండరీ థింగ్, బట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. అండ్ బాంధవ్ఘట్ నేషనల్ పార్క్లో నేను తీసుకున్న క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వీడియో క్లిప్స్ అది కూడా పెట్టాను అనమాట, ఎందుకంటే మీరు చూడలేదు కాబట్టి. సో దాంట్లో మాత్రం పులి కనిపించింది, పులిని అయితే చూసేసిన దాంట్లో, అది కూడా పెట్టేసిన. మీకు హెల్మెట్ లేదు పైకి వెళ్ళి, అది ఒక హెడ్ ఫోను ఏ స్టైలా అది, ఏంది నాకు అర్థం కాదు. రోడ్ల పైన హెల్మెట్ పెట్టుకుంటారా అంటే పెట్టుకోకుండా ఏందో నాకు అర్థం కాదు. ఎంత లూలుమాల్ చేసిన పెంట, లూలుమాల్ ఎప్పుడైతే పడిందో లేదో ఇక్కడ అప్పటి నుంచి అది ఏం ట్రాఫిక్ అబ్బా, అసలు ఈ రూట్లో రావాలంటేనే చిరాకు వస్తుంది లూలుమాల్ చేయబట్టి. ఏపీకి పోతే జగన్ అద్దన్ అన్నాడట, పర్మిషన్ ఇవ్వలేదట లూలుమాల్కి. మావాడు ఇచ్చేసిండు పర్మిషన్, చూడు అబ్బా ఏం టార్చర్ ఉంది అసలు. అది వచ్చిన కానుంచి బ్లాక్ అంటే బ్లాక్ అయిపోతుంది మొత్తం, అండ్ నా కాలు కాలిపోతుంది కింద. సిటీలో డ్రైవింగ్ చేస్తే ఘోరంగా ఉంటుంది అని చెప్పినా కదా బండి, ఇది ఎస్డీ అడ్వెంచర్. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో 20 మినిట్సే కదా పోవచ్చులే అనుకున్నా, కానీ ఈ డ్రైవింగ్ అమ్మో చంపేస్తుంది హీట్ కింద కాలు. పోతావా అన్న, నువ్వు అంత సడన్గా ఆడికెళ్ళచ్చి పోతా అంటే ఎట్లా పోనిస్తావు ఇప్పుడు నిన్ను. సో ఇది JNTU అన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకోగానే మనకి కొంచెం ముందుకెళ్తే లూలుమాల్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ చూడండి ఎట్లుందో మొత్తం బ్లాకే. ఇక్కడ నుంచి వెళ్ళి లూలుమాల్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది లోపలికి, మొత్తం బ్లాకే. 1/2 అవర్ కన్నా ఎక్కువ పడుతుంది ఇప్పుడు 1 కిలోమీటర్ పోవాలంటే వాళ్ళకి. అంత చిరాకు ఫస్ట్ డే నేను వెళ్ళిన, ఫస్ట్ డే కదా సెకండ్ డే వెళ్ళిన, వేస్ట్ అనిపించింది. వేస్ట్గా వచ్చినారా భయ్ అనిపించింది. అప్పుడు ఇంకా నేను జూపిటర్ వేసుకొని వచ్చిన కాబట్టి ప్రాబ్లం అంతా లేకుండే. JNTU మెట్రో ఫైనల్గా మన స్టేషన్ వచ్చేసింది, మియాపూర్ స్టేషన్. సో ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చిందనమాట, రోడ్ పైకి వెళ్ళి ఆరామ్స్ పోయి పండుకునే టైం అయింది. సో వీలాగ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేస్తా. గైస్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు, అండ్ మోటో వీలాగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు, అండ్ డెఫినెట్గా వీడియో అయితే లైక్ చేయండి. ఇది నాకు చాలా మంచి సపోర్ట్ వస్తుంది, కాకపోతే అంటే వ్యూస్ వచ్చినంతగా నాకు సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. సో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయతలచి ఆ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి, ఒక పని అయిపోతుంది. ఇంకా నా నెక్స్ట్ వీలాగ్ ఎప్పుడు ఎక్కడికి ఏడికి వెళ్తాను రైడ్ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత డైరెక్ట్ మాట్లాడతాను మీతోని. అండ్ అప్పటివరకు కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ అండ్ స్టే సేఫ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ వినయమోతం ఫ్రమ్ మియాపూర్.